గారు రాబోయేటువంటి రోజుల్లో 50 లక్షల ఉద్యోగాలకు రూపకల్పన చేస్తామని చెప్తా ఉంటే నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట అబద్ధం అని చెప్పి స్పష్టంగా తెలిపింది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మాట అబద్ధం అన్నటువంటి మాటకి భారతదేశ యువతకి ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మీ అందరికీ తెలుసు రకరకాలైనటువంటి డ్రెస్సులతో పాటుగా రకరకాలైనటువంటి మాటలు గారడి మనం అప్పుడప్పుడు చూస్తుంటే కొంతమంది పాపం వలస జాతులు గారడి చేస్తూ ఉంటారు. గారడి చేసే విధంగా ఒక సంవత్సరం ఏమో ఆత్మ నిర్భయ బడ్జెట్ అంటాడు, ఒకసారి స్వచ్ఛ భారత్ బడ్జెట్ అంటాడు, ఒకసారి మేక్ ఇన్ ఇండియా బడ్జెట్ అంటాడు, ఇవాళ డిజిటల్ ఇండియా పేరు మీద మరలా 130 కోట్ల మందిని మోసం చేసేటటువంటి బడ్జెట్ మళ్ళా ఈ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా భావిస్తా ఉంది. ఇవాళ సింపుల్ లాజిక్ 95% నష్టపోతున్నారనేటటువంటి దానికి మేము ఉదాహరణ చెప్తాం. ఇవాళ ఏ విధంగా మనిషికి కొనుగోలు శక్తి పెరగట్లేదు, రోజు రోజుకి పేదరికం పెరిగిపోతా ఉంది. ఆ పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వాడికి కొనుగోలు శక్తి పెంచడం కోసం ఆదాయం పెరిగేటటువంటి మార్గం ఈ ప్రభుత్వాలు చేపట్టాలి. ఇవాళ కొనుగోలు శక్తి పడిపోయింది, జీతాలు పడిపోయింది, ఆదాయాలు పడిపోయి 5 లక్షల చిన్న చిన్న కర్మాగారాలు మూసివేయబడి ఈ విధంగా సంవత్సరానికి 20 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయిన తర్వాత వాళ్ళ కొనుగోలు శక్తి పడిపోతే ఏ విధంగా వాళ్ళకి న్యాయం జరిగిందో ఈ ప్రభుత్వం చెప్పలేనటువంటి పరిస్థితి. కేవలం ఈ దేశంలో సంపద 67% సంపద 5% మంది దగ్గర ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం కూడా అంటే 135 కోట్ల మంది జనం అంటే 127 కోట్ల మంది దగ్గర 35% ఆదాయం ఉంటే దాంట్లో కూడా 30% డబ్బులు కేవలం 5% ఉంది భారత జాతీయ డబ్బులు. 5% దగ్గర 67% డబ్బులు ఉంది అంటే ఈ దేశాన్ని పేద భారతదేశం ధనిక భారతదేశం చేయాలనేటటువంటి ఒక కుటిల నియంత్రణం బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆలోచనని చూచా తప్పకుండా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం.